ప్రెగ్నెంట్ ఉమెన్ చాలామంది ప్యానిక్ అయ్యే విషయం ఏంటి అంటే పేగు మెడ చుట్టూ ఉంది, ఇది నేను తీసుకున్న ఫుడ్ వల్ల కానీ నేను చేసిన ఎక్సర్సైజెస్ వర్క్ వల్ల ఏమైనా పేగు మెడ చుట్టూ ఉందా, దీనివల్ల నా బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇంకా డెలివరీ కష్టమవుతుందా, సిజేరియన్ కంపల్సరీ చేయాలా అని చెప్పి చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్కి కామన్గా ఉండే డౌట్ కదా. సో మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే పేగు మెడ చుట్టూ ఎందుకుంటుంది అనే విషయానికి వచ్చే ముందు మనం అసలు ఈ కార్డ్ ఏంటి, అంబ్లికల్ కార్డ్, ఈ బొడ్డుతాడు అంటాం కదా, ఇది మెయిన్గా ఏంటంటే తల్లికి బేబీకి మధ్య ఉండే కనెక్షన్ ఈ కార్డ్ ద్వారా ఉంటుంది. తల్లి యొక్క బ్లడ్ అనేది బేబీకి రీచ్ అవడానికి ఇది ఒక మాధ్యమంగా పనిచేస్తుంది అనమాట. సో బేబీ యొక్క పొట్ట అబ్డోమిన్ నుంచి అంటే బేబీ బొడ్డు దగ్గర నుంచి మదర్ గర్భసంచికి ప్లాసెంటా అతుక్కొని ఉంటుంది కదా, ఈ ప్లాసెంటాకి మధ్యలో కనెక్షన్ అనేది ఈ కార్డ్ ఉంటుంది అనమాట. సో ఈ కార్డ్ ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. దీనిలో 3 బ్లడ్ వెజల్స్ ఉంటాయి అనమాట, 2 ఆర్టరీస్ 1 వెయిన్ ఉంటుంది. దీని ద్వారా రక్త ప్రసరణ అనేది జరుగుతుంది అండ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ సప్లై కూడా బేబీకి ఈ కార్డ్ ద్వారా మాత్రమే జరుగుతుంది అనమాట. సో బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏంటి, మనకి ఉమ్మనీరులో చుట్టూ ఉంటుంది, బేబీకి లంగ్స్ డెవలప్ అవ్వవు, బేబీ శ్వాస అనేది తీసుకోలేదు. సో ఈ కార్డ్ ద్వారా ఆక్సిజన్ వెళ్తుంది కాబట్టి కడుపులో ఉన్న బేబీ శ్వాస తీసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. జనరల్గా ఈ కార్డ్ లెంత్ అనేది ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. సో ఈ కార్డ్ అనేది పేగు మెడ చుట్టూ ఉన్నది అని చెప్పి మనకి ఈ స్కాన్లో ఫస్ట్ చూడగానే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ స్కాన్లో కార్డ్ పేగు మెడ చుట్టూ ఉన్నది అని చెప్పగానే కంగారు పడకండి, స్ట్రెస్ అవ్వకండి. ఇది ప్రతి 10 మందిలో 2 ప్రెగ్నెంట్ ఉమెన్కి కామన్గా చూస్తూ ఉంటాం. అసలు ఈ కార్డ్ రౌండ్ ద నెక్ అసలు ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే, జనరల్గా ఏంటి, బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉమ్మనీరులో స్విమ్మింగ్ మూమెంట్స్ లాగా బేబీ తిరుగుతూ ఉంటుంది. కొంతమంది బేబీస్ ఇంకా యాక్టివ్గా తిరుగుతూ ఉంటారు కదా. సో ఈ కార్డ్ అనేది ఆటోమేటిక్గా బేబీకి చుట్టుకోవడం ఒక కారణమైతే, కొంతమందికి ఏంటి అంటే కార్డ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, కార్డ్ లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు చుట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు బేబీ మూమెంట్స్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి కదా. సో దానివల్ల కూడా కార్డ్ మెడ చుట్టూ చుట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో బేబీ జనరల్గా ఏంటి, ఈ కార్డ్ ఎప్పుడైతే మెడ చుట్టూ టైట్గా ఉంటుందో బేబీ కొంచెం చిన్న చిన్న మూమెంట్స్ నెక్ని ఇలా కదిలిస్తూ ఆ బేబీ నెక్ చుట్టూ కార్డ్ కంఫర్ట్ ఉండేలాగా, కొంచెం లూజ్ ఉండేలాగా బేబీ తన్నంతట అది మలుచుకుంటుంది అనమాట. సో మనకి ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే ఈ కార్డ్ మెడ చుట్టూ టైట్గా ఎప్పుడు అవుతుందో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాబ్లం అవుతుంది, దాని గురించి మనం ముందు చూద్దాము. సో ఈ కార్డ్ మెడ చుట్టూ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎలా తెలుస్తుంది, ఎలాంటి కేర్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో అనే విషయానికి వస్తే, జనరల్గా ప్రెగ్నెన్సీ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఓన్గా ఈ పేగు మెడ చుట్టూ ఉన్నది అని చెప్పి చెప్పలేరు. జనరల్గా కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఈ డాప్లర్ స్కాన్స్లో బ్లడ్ వెసల్స్ సర్క్యులేషన్ బట్టి తెలుస్తుంది. అండ్ కొంతమందికి ఏంటి అంటే ఈ డెలివరీ అయ్యే వరకు కూడా తెలియదు, డెలివరీ అయిన తర్వాత కార్డ్ మెడ చుట్టూ ఉన్నది అనేది తెలుస్తుంది అనమాట. సో స్కాన్ ద్వారా కానీ డెలివరీ టైంలో కానీ తెలుస్తుంది తప్ప ప్రెగ్నెంట్ ఉమెన్ తనంతట తానుగా పేగు మెడ చుట్టూ ఉంది అని చెప్పి కనిపెట్టలేరనమాట. సో ఇది మనమేమన్నా ఫుడ్ తీసుకోవటం వల్ల కానీ, మనకేమన్నా హెవీ వర్క్స్ ఉండటం వల్ల కానీ ఇది అయిందా, లేకుంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ చేసే వర్క్ వల్ల కానీ ఎక్సైజ్ వల్ల కానీ ఇది రాదు అండ్ ఫుడ్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇంకొకటి ఏంటి అంటే మనం బయట నుంచి ఎలాంటి మ్యానిపులేషన్స్ కానీ మెనోవర్స్ కానీ చేసి ఈ పేగు మెడ చుట్టూ ఉన్నదాన్ని మనం మార్చలేమన్నమాట. కాబట్టి దాని గురించి కంగారు పడకుండా మీరు జనరల్గా ప్రెగ్నెన్సీలో ఏం కేర్ తీసుకోవాలి ఈ పేగు మెడ చుట్టూ ఉన్నప్పుడు అనే విషయానికి వస్తే, మీరు మెయిన్గా చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే బేబీ మూమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. బేబీ మూమెంట్స్, మనం ఫీటల్ కిక్ కౌంట్స్ గురించి మనం లాస్ట్ టైం వీడియోలో కూడా చూసాం కదా, మినిమం ఎట్లీస్ట్ 10 టైమ్స్ అన్న బేబీ మూమెంట్స్ తెలియాలి. ఎప్పుడైతే ఈ బేబీ మూమెంట్స్ యాక్టివ్గా అనిపించట్లేదు, ఈ కదలికలు తక్కువగా తెలుస్తున్నాయో అప్పుడు మాత్రం ఒకసారి డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని బేబీ హార్ట్ బీట్ మానిటరింగ్ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేయించుకోండి. ఇంకొకటి డాప్లర్ స్కాన్ చేసుకుంటే బేబీకి బ్లడ్ సప్లై ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా, నార్మల్గా ఉందనేది తెలుస్తుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ జర్నీలో బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా అంటే వెరీ 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 రేర్ ఛాన్సెస్ అనమాట. ఆల్మోస్ట్ ఈ
కార్డ్ టైట్గా అయ్యి బేబీ కడుపులోనే చనిపోవటం అంటే IUFD అనే ఛాన్స్ అనేది చాలా రేర్, ఆల్మోస్ట్ మనం నోటీస్ చేయమని చెప్పాలి. ప్రెగ్నెన్సీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి అంటే డెలివరీ టైంలో జనరల్గా ఏంటి, మనము డెలివరీ అయిన తర్వాత ఏదో నార్మల్ కానీ సిజర్ కానీ అయిన తర్వాత మదర్ నుంచి బేబీకి ఉండే కనెక్షన్ ఈ కార్డ్ కాబట్టి ఈ కార్డ్ కట్ చేసి మదర్ని బేబీని సపరేట్ చేస్తూ ఉంటాము. సో డెలివరీ టైంలో ఏమైనా ప్రాబ్లం అవుతుందనే విషయానికి వస్తే, జనరల్గా ఏంటి డెలివరీ టైంలో మనకి నార్మల్ డెలివరీకి చూసినప్పుడు బేబీ హెడ్ అనేది కిందికి ఇట్లా పెల్విస్ లోపలికి డిసెంట్ అవ్వాలి కదా. ఆ డిసెంట్ అయినప్పుడు కార్డ్ ఒకవేళ పేగు మెడ చుట్టూ ఉంటే అది ఒకసారి ఇలా లాగినట్టు టైట్గా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేకుంటే ఈ హెడ్ ఈ పైనుంచి కార్డ్ లాగటం వల్ల కిందికి హెడ్ డిసెంట్ అవ్వటం టఫ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ప్రతి ఒక్కరికి అంటే కార్డు మెడ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి రావు, ఎక్కడో ఒకరికి వస్తుంది. అంటే కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సిజేరియన్ అవసరం పడుతుందా, వెజైనల్ డెలివరీ అవ్వదా అనే విషయానికి వస్తే 1000లో 6గురికి మాత్రమే ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సిన అవసరం పడుతుందన్నమాట ఈ కార్డు మెడ చుట్టూ ఉన్నప్పుడు. లైక్ ఎలాంటి కండిషన్స్లో, ఇప్పుడు హాస్పిటల్స్లో అంతా రెగ్యులర్గా బేబీ హార్ట్ రేట్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం కదా డెలివరీ టైంలో, ఈ హార్ట్ రేట్లో ఏమన్నా చేంజెస్ వస్తున్నా కానీ లేకుంటే హెడ్ కిందికి డిసెంట్ అవ్వటం ఏమైనా డిఫికల్టీ ఉన్నా కానీ చేయాల్సి వస్తుంది సిజేరియన్, ఎమర్జెన్సీ సిజేరియన్ అనేది. అంతే తప్ప స్కాన్ ఫైండింగ్లో కార్డు మెడ చుట్టూ ఉన్నది అనే ఒక్కటే ఫైండింగ్ బట్టి ఇండికేషన్ బట్టి సిజేరియన్కి అనేది డిసైడ్ చేయలేమన్నమాట. సో ఈ డెలివరీ టైంలో ఈ కార్డు టైట్గా డిఫికల్ట్ ఎప్పుడవుతుందో, ఫీటల్ హార్ట్ రేట్ ఎప్పుడైతే వేరియేషన్ వస్తుందో, వితిన్ 10 to 15 మినిట్స్ ఎమర్జెన్సీ సిజేరియన్కి డిసైడ్ చేసి సిజేరియన్ సెక్షన్ అనేది చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ కార్డ్ అనేది రాకుండా, పేగు మెడ చుట్టూ రాకుండా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా, మనం బయట నుంచి ఏమన్నా చేంజ్ చేయొచ్చా, ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందంటే దీన్ని మనం వచ్చేదాన్ని ఆపలేము, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు. అండ్ బయట నుంచి ఈ కార్డు మెడ చుట్టూ ఉన్నది దానంతటా అది వెరీ వెరీ రేర్ కేసెస్లో మెడ చుట్టూ నుండి విడిపోతుంది. తప్పితే మనము బయట నుంచి ఎలాంటి మ్యానిపులేషన్స్ చేసి కార్డ్ రౌండ్ నెక్ అనేది రిలీజ్ చేయలేమన్నమాట. ఇంకొకటి ఏంటంటే కొంతమంది సెక్స్, బేబీ సెక్స్ని డిసైడ్ చేయొచ్చు పేగు మెడ చుట్టూ ఉన్న దాన్ని బట్టి ఆడ మగ చెప్పొచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఇందులో వాస్తవం లేదు. పేగు మెడ చుట్టూ ఉన్నదాన్ని బట్టి పుట్టబోయేది పాప బాబు అని చెప్పి మనం డిసైడ్ చేయలేమన్నమాట. సో పేగు మెడ చుట్టూ ఉండటం అనేది 20 to 30% ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉంటుంది. ఇది ప్రతిసారి ప్రాబ్లం కాదు. కొందరికి ఒక రౌండ్ ఉండొచ్చు, 2 rounds 3 rounds 4 rounds ఉన్న వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కార్డు మెడకి ఉన్నది అనగానే కంపల్సరీ సిజేరియన్ చేయాలని రూల్ ఏం లేదు. అండ్ కార్డ్ రౌండ్ నెక్ ఉండటం వల్ల బేబీకి ప్రాబ్లం అవుతుంది అనేది ఏం ఉండదు. రేర్ ఛాన్సెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు మనకి హాస్పిటల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి కాబట్టి రెగ్యులర్గా ఫీటల్ మానిటరింగ్ చేసుకొని ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ నార్మల్కి సిజేరియన్ అనేది డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పేగు మెడ చుట్టూ ఉంది అని స్కాన్లో రాగానే కంగారు పడకండి, ప్యానిక్ అవ్వకండి. దాన్ని బట్టి మీ డాక్టర్ గారు డెలివరీ గురించి డిసైడ్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.